సింహం అడవిలోనున్న జంతువులన్నిటిలోకి బలమైనది. అందుకే దానిని మృగరాజు అంటారు. ఒకనాడు అడవిలో ఉన్న సింహం మధ్యాహ్నం వేళ విశ్రాంతి తీసుకుంటున్నది. ఆ సమయంలో సరదాగా ఆడుకుంటూ ఒక చిట్టెలుగ అక్కడకు వచ్చింది. సింహం నిద్రపోతోంది కదా, భయం లేదులే అని అక్కడ ఆడుకోవడం మొదలుపెట్టింది. అలా ఎగురుతూ దూకుతూ అనుకోకుండా సింహం మీద పడింది. సింహానికి మెలకువ వచ్చింది. ఆ చిట్టెలుగను గుప్పిట పట్టుకుంది. ఎంత పొగరు నీకు, వేలడంత లేవు, నా దగ్గర ఆకతాయ వేషాలు వేస్తావా, నిన్ను మింగేస్తాను అంది. చిట్టెలుక వణికిపోతూ, ప్రథమ తప్పిదం, మన్నించండి, నన్ను తింటే మీకేం లాభం, నేను చాలా చిన్నదాన్ని కదా, ఈసారికి వదిలేయండి, నేను మీకు ఏదో విధంగా సాయపడి మీ రుణం తీర్చుకుంటాను అంది. ఇంత చిన్న జంతువును చంపటం తన శూరత్వానికి అవమానంగా తలచిన సింహం దానిని వదిలిపెట్టింది. ఆ తర్వాత కొన్నాళ్లకు వేటగాళ్లు పన్నిన వలలో సింహం చిక్కుకుపోయింది. ఎటూ కదలలేకుండా ఉంది. ఈ స్థితిలో చిట్టెలుక చూసింది. తనను చంపకుండా వదిలిపెట్టిన సంగతి గుర్తు తెచ్చుకుంది. తన పళ్లతో వలతాళ్లను పటపటా కొరికివేసింది. వేటగాళ్లు వచ్చేలోగానే సింహం తప్పించుకుంది. చిన్నదైనా చిట్టెలుక కూడా మృగరాజుకు సాయం చేయగలిగింది. మృగరాజుకు కూడా చిన్నదైన చిట్టెలుకతో అవసరం కలిగింది.